మన సిద్ధాంతంలో 4 పాయింట్స్ గురించి డిస్కస్ చేయాలి ఇప్పుడు అట్లానే సర్కిల్ వేసుకుందాం ఇవి 2 సర్కిల్స్ s 0 s బార్ 0 ఇవి 2 వృత్త సరళ రేఖల మధ్య ఇట్లా టచ్ అవుతుంది ఈ పాయింట్ అనేది p అనుకుంటాం ఇది a అన్న ఇది ఇది b ఈ రెండు ఇట్లా టచ్ అవుతుంది దీని సెంటర్ వచ్చేసరికి ఫస్ట్ సర్కిల్ c1 అవుతుంది దీని సెంటర్ వచ్చేసరికి c2 అవుతుంది మళ్ళీ p నుంచి c1 కూడా కనెక్షన్ మనం ఇలా కలుపుతాం ఎందుకు ఇది కూడా ఇది వృత్త సర్కిల్ ఒక పాయింట్ ఇది సెంటర్ ఆఫ్ ది పాయింట్ ఈ రెండింటిని కూడా మనం జాయిన్ చేసాం మనకు దీనిలో 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి ఆ 3 ట్రయాంగిల్స్ గురించి మనం ఫస్ట్ మధ్యలో దాన్ని తీసుకుందాం ఏ పి బి అనేది దాని గురించి తీసుకుందాం ట్రయాంగిల్ ఏ పి బి ఈక్వల్ టు తీటా ఎందుకు ఇది ఇది ట్రయాంగిల్ తీటా అనుకుందాం మనం ఎప్పుడైనా సరే యాంగిల్ వచ్చింది ఇక్కడ మనకు మిడిల్ లో రావాలి ట్రయాంగిల్ అనేది ఇది ఇండికేట్ చేస్తుంది ఇక్కడ ఏ పి బి అనేది తీటా వచ్చింది ఆ తర్వాత ఇంకోటి తీసుకుందాం సి వన్ పి బి తీసుకుందాం ట్రయాంగిల్ సి వన్ పి బి ఈక్వల్ టు పై బై టూ ఎందుకు పై బై టూ ఇట్లా చూస్తే ఇది 90 డిగ్రీస్ కనిపిస్తుంది మనకి ఇది పై బై టూ వస్తుంది తర్వాత ఇంకో ట్రయాంగిల్ ఉంది దీనిలో ఏ పి సి టూ వస్తుంది ట్రయాంగిల్ ఏ సి టు పి ఏ ఈక్వల్ టు పై బై టూ వస్తుంది మనకి ఏం కావాలి టోటల్ కావాలి సి వన్ పి సి టూ కావాలి సో ఇక్కడ వస్తుంది సి వన్ పి సి టూ ఈక్వల్ టు ఈ టోటల్ మొత్తం ఈక్వల్ టు దీనిలో 3 పార్ట్స్ ఉన్నాయి ఇదో ట్రయాంగిల్ వస్తుంది ఇదో ట్రయాంగిల్ ఇదో ట్రయాంగిల్ సో మొత్తం కలుపుకుంటాం ట్రయాంగిల్ ఆఫ్ సి వన్ పి ట్రయాంగిల్ ఆఫ్ సి వన్ పి ఏ ప్లస్ ట్రయాంగిల్ ఆఫ్ సి టు పి బి మైనస్ ట్రయాంగిల్ ఆఫ్ ఏ పి బి ఇలా మూడు వస్తాయి ఎందుకు దీనిలో 3 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ట్రయాంగిల్ ఆఫ్ సి వన్ పి ఏ అంటే మనం ఏం రాసుకోవచ్చు పై బై టూ రాసుకోవచ్చు సో పై బై టూ ప్లస్ ట్రయాంగిల్ ఆఫ్ సి టు పి బి అంటే ఏం రాసుకోవచ్చు పై బై టూ రాసుకోవచ్చు పై బై టూ మైనస్ ట్రయాంగిల్ ఏ పి బి అంటే రాసుకోవచ్చు తీటా రాసుకోవచ్చు సో ఇది తీటా అవుతుంది ఇప్పుడు పై బై టూ ప్లస్ పై బై టూ ఏమవుతుంది ఎల్సిఎం తీసుకుంటాం టూ వస్తుంది అంటే పై ప్లస్ పై మైనస్ తీటా ఇది టూ పై బై టూ మైనస్ తీటా పై మైనస్ తీటా అప్పుడు ట్రయాంగిల్ సి వన్ పి సి టు ఈక్వల్ టు ఏమవుతుంది పై బై టూ తీటా అవుతుంది ఫస్ట్ మనం సి వన్ పి సి టు తీసుకున్నాం దీనిలో మొత్తం 3 ట్రయాంగిల్స్ ఉంది సి వన్ పి బి వస్తుంది తర్వాత సి టు పి ఏ వస్తుంది తర్వాత టోటల్ ఏ పి బి వస్తుంది ట్రయాంగిల్ ఆఫ్ మూడింటిని బట్టి మనకి ట్రయాంగిల్ ఆఫ్ సి వన్ పి సి టు అనేది పై బై పై మైనస్ తీటా వస్తుంది అలానే ఇక్కడ 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 మనం చూపించాము సి వన్ సి టు పి ఈ ట్రయాంగిల్ బట్టి మనం తీసుకున్నాం ఇదంతా దీన్ని బట్టి మనం ఇది తీసుకున్నాం